నాకైతే ఇంకా గుర్తు, చిన్నప్పుడు నేను పెద్దగా నవ్వేదాన్ని కాదు. స్కూల్లో, కాలేజ్లో, ఇంట్లో అందరూ కూడా నన్ను ఏమే కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా, ఎందుకు అంత సీరియస్గా మొహం పెడతావు అనేవాళ్ళు. అంటే నవ్వు మొహం పెట్టాలి అని, హ్యాపీనెస్ అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అని మన మైండ్ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోతుంది చిన్నప్పటి నుండి. టీచర్స్ ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏంటి, ఇంటికి వచ్చేవాళ్ళు, చుట్టాలు అందరూ కూడా ఊహ తెలిసినప్పటి నుంచి హ్యాపీగా ఉండాలని చెప్పడమే మనకి అలవాటైపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ ఆన్ దట్ పాజిటివ్ ఫీలింగ్ టూ. నా పాయింట్ ఇక్కడ నవ్వకూడదు అని మాత్రం కాదు. ఇంకా మార్నింగ్ బెడ్ మీద నుంచి లేస్తూనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా సోషల్ మీడియాలో మనం చేసే ఎండ్లెస్ స్క్రోలింగ్లో మనకి కనిపించేవి ఏంటి? పర్ఫెక్ట్ స్మైలింగ్ సెల్ఫీస్, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు, డేట్ నైట్ సీన్స్, ఇంకా ఎవరు ఏ మోడల్ టెస్లా కార్స్ కొన్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక టిక్టాక్ వీడియోల సంగతి చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా ప్రపంచమంతా చాలా పర్ఫెక్ట్గా, హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది. బిట్వీన్, ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి, సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసే వాళ్ళని నేను ఏ విధంగానూ ఇన్సల్ట్ చేయడం లేదు, ప్లీజ్ అలా మాత్రం అనుకోకండి. సో మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు, హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉన్నట్లు కనిపిస్తుంది. అదేంటి, వీళ్ళకి హార్ట్ బ్రేక్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, నెల తిరిగేసరికి వచ్చే బిల్స్ మీద, ఇంకా ఈఎంఐ కష్టాలు కానీ ఏ ప్రాబ్లమ్స్ లేనట్లే అనిపిస్తుంది. అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అని. అంటే ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, సోషల్ మీడియా ఇవన్నీ కూడా హ్యాపీనెస్ని టార్గెట్గా చూపిస్తాయి, ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే బ్రెయిన్ చిన్నప్పటి నుండి హ్యాపీనెస్ అనే వర్డ్కి అటాచ్ అయిపోతుంది. ఏం చేసినా మనం ఛేదించాల్సిన టార్గెట్ అదే అని ఫిక్స్ అవుతుంది. బాధ అంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ అని, హ్యాపీనెస్ అంటే ఒక అందమైన అనుభూతి అని మన నరాల్లోకి ఇంకిపోయి ఉంటుంది. సో ఏదైనా బాధ వస్తే వీ ఆల్వేస్ రష్ టు ఫిక్స్ ఇట్. అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అది వెళ్ళిపోవాలి అని మొక్కులు మొక్కేస్తుంటాం. యా, నేను కూడా మొక్కాను. లైఫ్లో వచ్చే లోస్ని ఎక్కువగా టాలరేట్ చేయలేం కాబట్టి బాధ అనే ఫీలింగ్ రాగానే దాన్ని ఎలా అయినా ఫిక్స్ చేసేయాలి, హ్యాపీనెస్ని వెనక్కు తీసుకురావాలి అని ఆరాట పడిపోతాం. పర్సనలీ నేను కూడా అదే బిలీవ్ చేశాను గతంలో. కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది ఒక మిత్తేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ అంటే అలా కాదు కదా. ఎలాంటి ముక్కులు మొక్కినా, ఎన్ని దానాలు చేసినా లైఫ్ ప్రాబ్లమ్స్ని, ఇంకా వాటి ద్వారా వచ్చే బ్యాడ్ ఫీలింగ్స్ని తెస్తూనే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా బాధ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. జస్ట్ లైక్ హ్యాపీనెస్, యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో అలాంటప్పుడు బ్యాడ్ ఫీలింగ్స్ వస్తే ఎందుకు కంగారు పడిపోయి, స్ట్రెయిన్ అయిపోయి, డిప్రెస్ అయిపోవడం? యా, కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి, మనం భరించాలి అని చెప్తారు. కానీ రియల్ లైఫ్లో అది ఎవరు ఆలోచించరు, ఇంప్లిమెంట్ చేయరు నాతో సహా. ఎందుకంటే హ్యాపీనెస్కి ఉన్న స్థానం అలాంటిది మన బ్రెయిన్స్లో. జస్ట్ లైక్ ఏ అంటే యాపిల్ అని నేర్చుకున్నట్లు, ఏం చేసినా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. దానికోసం ఆలోచించి ఏదైనా బాధ రాగానే ఇదొక చెడ్డ ఫీలింగ్ అని, వెంటనే పోవాలని మన మీద మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టేసుకుంటూ ఉంటాం. అంతేకాని నాకు ఇలా బాధగా అనిపిస్తుంది, ఎందుకు ఇలా అని ఆలోచించాం. ఆ ఎమోషన్కి ఇవ్వాల్సిన స్పేస్ కానీ, పాస్ అయి వెళ్ళిపోయే టైం కానీ ఇవ్వం. సో అయితే ఎలా ఇప్పుడు? ఓసారి ఇలా ఆలోచించి చూస్తే హ్యాపీనెస్ని వెల్బీయింగ్ అనే వర్డ్తో రీప్లేస్ చేయొచ్చు. వెల్బీయింగ్ అంటే కరెక్ట్గా తెలుగులో శ్రేయస్ అనొచ్చేమో. యా, హ్యాపీనెస్ అనేది ఒక పాజిటివ్ ఎమోషన్ అయితే, ఈ వెల్బీయింగ్ అనేది మిక్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. వెల్బీయింగ్ అనే కాన్సెప్ట్ లైఫ్ని ఒక కాంబినేషన్ ఆఫ్ పీక్స్ అండ్ వ్యాలీస్గా చూస్తుంది. పద్దాకా హ్యాపీనెస్ చేజ్ చేయమని చెప్పదు, అండ్ అది ఆర్టిఫిషియల్ కూడా కదా. ఇంకా చెప్పాలి అంటే లైఫ్లో ఒక పర్పస్ ఫీల్ అవ్వడం, లేదా మనం చేసే పనుల్లో ఉన్నత స్థాయికి వెళ్ళి సాటిస్ఫాక్షన్ పొందడం, ఒక పనిలో ఎంగేజ్ అవ్వడం, ఇంకా మన వాళ్ళతో రిలేషన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం ఏదైనా చేయడం, మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం లాంటివి అన్నమాట. సో ఈ వెల్బీయింగ్ అనే కాన్సెప్ట్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ మనలో మనం మాట్లాడుకోవాలి. ఎమోషన్స్ అనేవి మన ఎక్స్పీరియన్స్ని మనం ఎలా లేబుల్ చేస్తే అలా మన మైండ్లోకి ఎక్కుతాయి. సో మీరు డౌన్గా ఫీల్ అవుతున్నారనుకోండి, మీకు మీరు చెప్పుకోవాలి, యా ఏదో ఒక రోజు ఇది కూడా వెళ్ళిపోతుంది అని. విండో షాపింగ్ చేయొచ్చు, అందంగా తయారవ్వచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, లేదా మీ మూడ్ని బూస్ట్ చేసే ఏదో ఒక డ్రింక్ తాగొచ్చు, ఇంకా బిర్యానీ చేసుకుని లేదా ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అంటే ఈ కరోనా టైంలో నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అనుకున్న పనులు నేను చేయలేకపోతున్నా, ఈ వీడియోస్ చేసి నా క్రియేటివ్ మైండ్ని రిఫ్రెష్ చేసుకోవడం లాంటిదన్నమాట. సరే, బిర్యానీ అయితే ఇప్పటికీ ఇంట్లోనే వండుకోండి. కానీ ఈ వెల్బీయింగ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను. పీటర్కి ఫుట్బాల్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి అదే లోకంగా పెరిగి చాలా కష్టపడి ఎన్నో నేషనల్ మ్యాచెస్లో చాలా ఛాంపియన్షిప్స్ గెలిచాడు.
కానీ అనుకోని యాక్సిడెంట్ వల్ల తన కాలు డ్యామేజ్ అయ్యి ఆటకి దూరం అయిపోయాడు. తన హ్యాపీనెస్ అంతా దూరం అయిపోయిందని, ఇక ఎప్పటికీ తను ఫుట్బాల్ ఆడలేడని తనకి తెలిసిపోయింది. కొన్నాళ్ళు బాధపడి బాగా ఆలోచించి కోచ్గా తనని తాను డెవలప్ చేసుకున్నాడు. ఆటకి దూరం అవ్వలేదు, తన లైఫ్ని ఇంకొక విధంగా ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అలానే ఏదో రిసెషన్ వల్ల జాబ్ పోయిన సందీప్ కూడా ఇక అంతా అయిపోయింది అని కూర్చోకుండా తను హాబీగా చేసే మెడిటేషన్లో ట్రైనింగ్ తీసుకొని అదే ప్రొఫెషన్ కింద చేసుకున్నాడు. హ్యాపీనెస్ని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి కావాల్సింది దొరకదు. ఇలా బాధని యాక్సెప్ట్ చేసి వేరే విధంగా వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటే అదే వెల్బీయింగ్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ కేవలం ఒక ఆస్పెక్ట్ ఆఫ్ వెల్బీయింగ్ మాత్రమే. లైఫ్లో కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అని ఇది చెప్తుంది. బట్ మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి బేసిక్స్ నేర్పితే వాళ్ళు మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఎవాల్వ్ అవుతారనేది నా నమ్మకం. ఇక ఈ వీడియో లెంత్ ఇంకా ఎక్కువైతే చాలా బోర్ కొట్టేస్తుంది. సో ఇంతటితో ఆపేస్తున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఇప్పటికైతే బాయ్ మరీ.